అన్ని రాజకీయ పార్టీలతో ముందు చర్చించకుండా కేంద్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి అన్ని రాజకీయ పార్టీలను ఒక్కతాట మీద తీసుకొచ్చినటువంటి కోదండరాము లాంటి జేఆర్సీ కింద ఏదైతే జరిగిందో ఆ రకంగా ఈ రిజర్వేషన్ గురించి ఎందుకు ముందు చర్చించలేదు? ఇది వాళ్ళు కావాలని చెప్పే 2019లో గెలవడానికే ముస్లింలను అందరినీ కూడా మోసం చేయడానికే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో ఎన్నికలకు పోవడానికి వాళ్ళ ఓట్లు దండుకోవడానికి చేస్తున్నటువంటిదని నేను సమాజం అంతా కూడా గుర్తెరిగింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఒప్పుకోదు, కేంద్రంలో బిల్లు తీసుకురాదు. రాజకీయంగా కాకుండా మరి జ్యుడిషియల్ కూడా న్యాయపరంగా కూడా హైకోర్టు కూడా కొట్టేసినటువంటి విషయం ఈనాడు మనం మరవకూడదు. సుప్రీంకోర్టులో స్టే మీద 4% రిజర్వేషన్ జరుగుతుంది అనేది కూడా ఈనాడు మరవకూడదు. ఈనాడు న్యాయస్థానం ఫుల్ బెంచ్ కూడా కొట్టేసినటువంటి విషయాన్ని కూడా గమనంలోకి మనం తీసుకోవాలి. కాబట్టి ఇది ఓన్లీ రాజకీయ లబ్ధి గురించే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. మా యొక్క కార్యకర్తల అరెస్టు కూడా ఇది ఒక పిరికి పంద చర్యగా మేము గమనంలోకి తీసుకొని ఇది ప్రభుత్వము చేతగాని ప్రభుత్వము ఏ రకంగా భయపడుతూ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దాన్ని సమాజంలో యావత్ ప్రజల ముందుకు వీళ్ళని ప్రజా కోర్టులో నిలబెడతాం, బోన్లో నిలబెడతామని చెప్పని మీ ద్వారా నుంచి తెలియపరుస్తున్నాను.